Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Prabhutvam vanikipothundata. Ee comedy matalu evarevo telusa? ఏపీలో బీజేపీ నేతల వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది తామే అని పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారమని తొడలు కొడుతూ ఉంటారు. తీరా చూస్తే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అసలు గట్టి అభ్యర్థులు దొరుకుతారా అంటే మళ్ళీ సౌండ్ ఉండదు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ నిర్వహించిన ప్రజాపోరు సభలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందన్నారు. అసలు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపోరు సభలు జరిగాయా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. పైగా 100 కాదు, ఏకంగా 7,000 సభలు పెట్టారట. ఆ సభలకు జనాలు వేలం వెర్రిగా హాజరయ్యారట. తమ సభలకు హాజరైన జనాల ఆలోచనలు ఆగ్రహం చూస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందట. 7,000 సభలను 2 వారాల్లో నిర్వహించారట. జగన్ 3.5 ఏళ్ల పాలనపై జనాల్లో బాగా అసంతృప్తి వ్యతిరేకత స్పష్టంగా కనబడిందని రెడ్డి గారు అంటున్నారు. ఏ ప్రభుత్వం మీదైనా జనాల్లో కొంతకాలం తర్వాత అసంతృప్తి సహజంగానే ఉంటుంది. అయితే అధికార పార్టీని దింపేసి ప్రతిపక్షాలను అధికారంలోకి తీసుకురావాలన్నంత వ్యతిరేకత కసి జనాల్లో ఉందా అనేదే కీలకం. బీజేపీ నేతలు చెప్పినంత కసి తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో ఉందా అనేది అనుమానమే. అందులోనూ వైసీపీని దింపేసి బీజేపీని అధికారంలో కూర్చోబెట్టడం అంటే విష్ణు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనుకోవాలి. ఇక్కడ సమస్య ఏంటంటే 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి బీజేపీకి గట్టి అభ్యర్థులే లేరన్నది వాస్తవం. పోటీ చేయడానికే గట్టి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన బీజేపీ ఏకంగా అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే నమ్మేది ఎట్లా? ముందు అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను చూసుకుంటే అదే 10,000. ముందు పోటీకి గట్టి అభ్యర్థులను వెతుక్కోవాలి, తర్వాత వాళ్ళందరికీ డిపాజిట్లు దక్కాలి, ఆ తర్వాత కదా అధికారంలోకి వచ్చే విషయాన్ని ఆలోచించాల్సింది.